అవినాష్ చెప్పుమ్మా. దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కు వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50-80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు వస్తారంటూ చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది. ఇద్దరు కీలకమైన నేతలు పదవి కోసం పోటీ పడుతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ జాతీయ నాయకత్వం మాత్రం ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తాజాగా ఒక మాజీ ఎమ్మెల్సీకి ఈ పదవి వరించనున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇంతకు ఎవరా నాయకుడు? ఆయనకు పదవి ఖరారైనట్లేనా? తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుని నియమిస్తారంటూ గత 4 నెలలుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. అయితే ఆయన తన మంత్రిత్వ బాధ్యతలకే పూర్తి సమయం కేటాయిస్తుండడం, రాష్ట్ర బీజేపీ కోసం పనిచేయడానికి తగినంత తీరిక లేకపోవడంతో కొత్త అధ్యక్షుని నియమించాలని జాతీయ నాయకత్వం భావిస్తోంది. కొన్నాళ్లుగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఎవరికి బాధ్యతలు అప్పగిస్తారనే విషయంపై అనేక ఊహాగానాలు, చర్చలు జరిగాయి. కానీ ఇంతవరకు బీజేపీ అధిష్టానం మాత్రం ఈ విషయంలో ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. లోక్సభ ఎన్నికల తర్వాత హర్యానా, జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజీ అయ్యారు. ఆ ఎన్నికల తర్వాత అయినా కొత్త అధ్యక్షుడి నియామకం ఉంటుందని అందరూ భావించారు. కానీ ఇంతవరకు బీజేపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి కోసం పలువురి పేర్లు తెరపైకొచ్చాయి. బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఈటెల రాజేందర్కు ఈ పదవి వరిస్తుందని అందరూ అంచనా వేసుకున్నారు. లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి ఎంపీగా గెలిచిన తర్వాత కేంద్ర మంత్రి పదవి వస్తుందని ఈటెల భావించారు. కానీ ఆయనకు కేంద్ర కేబినెట్లో చోటు దక్కలేదు. దీంతో ఆయనకు రాష్ట్ర బీజేపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జరిగింది. అయితే బీజేపీలోని కొత్త పాత నాయకుల మధ్య ఈటెల విషయంలో భేదాభిప్రాయాలు ఉండడంతో ఆయన పేరును పక్కన పెట్టినట్లు తెలిసింది. బీజేపీలోనే ఎంతో కాలంగా పనిచేస్తున్న సీనియర్లు ఉండగా పార్టీ మారి వచ్చిన కొత్త వారికి ఎలా అధ్యక్ష బాధ్యతలు ఇస్తారనే చర్చ జరిగింది. అంతేకాకుండా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తికే రాష్ట్ర బాధ్యతలు అప్పగించాలనే డిమాండ్ కూడా వచ్చిందట. దీంతో ఈటెల రాజేందర్కు కనీసం రాష్ట్ర అధ్యక్ష పదవి కూడా రాలేదు. ఇక తాజాగా మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు పేరు తెరపైకొచ్చింది. విద్యార్థి దశ నుంచే బీజేపీతో అనుబంధం ఉన్న రామచంద్రరావుకే ఈ పదవి ఇవ్వాలని పార్టీలోని ఒక వర్గం పట్టుబడుతుందట. గతంలో ఏబీవీపీ నాయకుడిగా ఉండడమే కాకుండా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉండడం రామచంద్రరావుకు కలిసి వస్తుందని భావిస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా 2015 నుంచి 2021 వరకు పనిచేశారు. అంతేకాకుండా ప్రస్తుతం బీజేపీ మెంబర్షిప్ డ్రైవ్ ఇన్ఛార్జిగా కూడా పనిచేస్తున్నారు. బీజేపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా 2017 నుంచి కొనసాగుతున్నారు. అయితే 2014, 2018, 2023లో వరుసగా 3 సార్లు మల్కాజ్గిరి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేసిన రామచంద్రరావు ఒక్కసారి కూడా గెలవలేదు. ఇదే ఆయనకు మైనస్గా మారినట్లు తెలుస్తోంది. ఒకవేళ పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని పట్టించుకోకపోతే రామచంద్రరావుకు బీజేపీ అధ్యక్ష పదవి తప్పకుండా వరిస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు మెదక్ ఎంపీగా ఉన్న రఘునందనరావు కూడా బీజేపీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు. పార్టీలోని ఒక వర్గం ఆయనకు మద్దతుగా ఉన్నట్లు తెలిసింది. మంచి వాక్చాతుర్యంతో పాటు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ను ఎదుర్కోవాలంటే రఘునందనరావుకే ఈ పదవి ఇవ్వాలని కోరుతున్నారట. అయితే లాయర్గా రఘునందనరావుకు ఇతర పార్టీల నాయకులతో సత్సంబంధాలున్నాయి. ఇటీవల ఆయన అధికార కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా మాట్లాడుతూ ఉండడంపై పార్టీలోనే వ్యతిరేకత వచ్చింది. ఇది రఘునందనరావుకు మైనస్గా మారినట్లు తెలిసింది. ఇక మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ కూడా అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారట. ఢిల్లీ స్థాయిలో తనకున్న పరిచయాలతో పదవి కోసం లాబీయింగ్ చేస్తున్నట్లు తెలిసింది. డీకే అరుణ కూడా కేంద్ర మంత్రి పదవి వస్తుందని భావించారు. అయితే తెలంగాణ నుంచి కేవలం ఇద్దరికే ఛాన్స్ ఇచ్చారు. వారిద్దరూ కూడా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవారే కావడంతో డీకే అరుణకు మంత్రి పదవి రాలేదు. దీంతో కనీసం రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలైనా అప్పగించాలని కోరుతున్నారట. తనకు పదవి ఇస్తే దక్షిణ తెలంగాణలో కూడా బీజేపీని బలోపేతం చేస్తానని చెప్పారట.
అయితే బీజేపీ నాయకత్వం మాత్రం రామచంద్రరావు అయిపోయి మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో కూడా మల్కాజ్గిరి టికెట్ కోరితే ఆయనకు కాకుండా ఈటెల రాజేందర్కిచ్చారు. అప్పుడే ఆయనకు భవిష్యత్తులో మంచి పదవి ఇస్తామని బీజేపీ అగ్రనాయకత్వం వాగ్దానం చేసినట్లు సమాచారం. రామచంద్రరావు ఇప్పటికే బీజేపీ సభ్యత్వ నమోదు బాధ్యతలను చూస్తున్నారు. ఆయన రాష్ట్ర అధ్యక్షుడు అయితే పాత బీజేపీ నాయకులకు ఎలాంటి అభ్యంతరం ఉండదని తెలిసిందే. మహారాష్ట జార్ఖండ్ ఎన్నికల ఫలితాల తర్వాత రామచంద్రరావు పేరును బీజేపీ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలిసిందే.